గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి పుల్లారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుని పరిశీలించడానికి వెళ్లిన చంద్రబాబుపై కేసులు పెట్టడం దుర్మార్గమని, కక్ష సాధింపులో భాగంగానే సీఎంతో పాటు మరో 15 మందిపై కేసులు నమోదు చేశారని తెలిపారు. ఎటువంటి సమన్లు లేకుండా నాన్ పేలబుల్ వారెంట్ ఎలా ఇస్తారని, నోరు ఉంది కదా అని ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపైన, తెదేపా పార్టీపైన విమర్శలు చేస్తే సహించమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. అడ్వకేట్స్ని పంపించినప్పుడు మళ్ళా 15 అక్టోబర్కు వాయిదా వేశారు. తప్పనిసరిగా హాజరు కావాలంటున్నారు. ఈ లోపల న్యాయస్థానానికి కూడా వెళ్తారు. ఎందుకంటే ఆనాడు కేసులు తీసేస్తున్నామని చెప్పి ఈరోజు కక్ష సాధింపులో భాగంగానే ముఖ్యమంత్రి గారి మీద మరొక 15 మంది మీద కేసులు బనాయించారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళను, బెయిల్ ఇచ్చిన కేసులు తీసేయాలని కూడా చెప్తే తీసేస్తామని కూడా చెప్పారు. రైతుల కోసం పోరాడినటువంటిది అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేసేటువంటి ప్రాజెక్టుని పరిశీలించడానికి వెళ్ళారు. దిగువన ఉన్నటువంటి రైతులకు నష్టం జరగకూడదు, అనుమతులు లేని ప్రాజెక్టులు నిర్మాణం చేయకూడదు అనేటువంటి దాంట్లో పరిశీలన కోసం చూడటానికి వెళ్ళినటువంటి చంద్రబాబు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యేలు అనేక మంది వెళ్ళారు. ఆ రోజు మేము ఏమీ కేసు లేవని చెప్పి 8 ఏళ్ల తర్వాత ఈరోజు కేసు ఉన్నది తెలియదు, సమన్లు లేవు, అరెస్ట్ వారెంట్ ఏకంగా ఇష్యూ చేశారు. దీన్ని రాజకీయ కుట్ర కాకుండా మరి ఏమంటారో ఆ మాట్లాడేటువంటి ఆ పార్టీ నాయకులు చెప్పాలి. సమ్మనం లేకుండా ఎక్కడైనా కోర్టుకి అరెస్ట్ వారెంట్ ఇస్తారా? నాన్ బేదబుల్ వారెంట్ ఎక్కడైనా సమ్మనం లేకుండా ఇష్యూ చేసినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? నోరుంది కదా అని ప్రతిపక్ష పార్టీలో ముఖ్యమంత్రి గారి మీదనో తెలుగుదేశం పార్టీ మీదనో ఇది ఒక రాజకీయం అంట. మీరు చేసేది తప్పు. తప్పును చేసినప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉంది, దాని మీద ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. సమ్మనం లేకుండా నాన్ బేదబుల్ వారెంట్ ఏ విధంగా ఇష్యూ చేస్తారు? ఈరోజు అడ్వకేట్స్ని పంపించిన రీకాల్ చేయదు, దాన్ని చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా నాకు కూడా పూర్తి దాని పట్ల అవగాహన లేదు. ఏది ఏమైనా 15 అక్టోబర్కు వేశారు. ఈ లోపల మళ్ళా ముఖ్యమంత్రి గారు కేసులో ఉన్నటువంటి అందరూ కలిసి న్యాయ నిపుణుల సలహా తీసుకొని 15 అక్టోబర్కి ఏం చేయాలి, ఈ లోపల అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అనేటువంటిది కూడా పరిశీలన చేసి 15 అక్టోబర్ నాటికి ఒక స్పష్టతతో వెళ్ళటమా, న్యాయస్థానాన్ని ఆశ్రయించటమా, ఉన్నత న్యాయస్థానాన్ని దీనికన్నా అటువంటిది చర్చించి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు.